రాష్ట్రంలో ప్రజానీకానికి టీడీపీ హయంలో చేసిన అభివృద్ది, నేడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి రచ్చబండ కార్యక్రమం ద్వారా వివరిస్తామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మండల టీడీపీ అధ్యకుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి మల్లికార్జున యాదవ్, టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్రలతో కలిసి సోమిరెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించిన హామీలను గురించి వివరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు చేసిన అరాచకాల గురించి ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. టీడీపీ హయంలో పంటపాలెం గ్రామంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టామని, నేడు ఆ భవనాలలో కూర్చొని వైసీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీపీ గూడూరు మండల అధ్యకుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, పల్లంరెడ్డి శ్రీధర్ రెడ్డి, యదనపర్తి శ్యామ్, షేక్ అల్లిముత్తు, దండు శ్రీనివాసులు, అక్కయ్యగారి ఏడుకొండలు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2వ తేదీ నుంచి 1వ తేదీ సభ, 2వ తేదీ నుంచి చర్చి మూసేశారు. మల్లికార్జునపురంలో గిరిజనులు పోయి చర్చి మూసాడు పారేశారు. 30 కుటుంబాలు వచ్చినాయి మొన్న కళ్ళని పెట్టుకుంటే, అయ్యా మేము ప్రార్థన చేసినా లేదయ్యా, నేను వాళ్ళ క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దల్ని పంపించా, సర్దుబాటు చేసిరండి అని చెప్పి. ఇంత అరాచకం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో సివి శేషారెడ్డి గారిది ఈ ఊరు ఆయన టైంలో జరిగిందా? స్వర్ణ వేమయ్య గారు మహానుభావుడు ఆయన టైంలో జరిగిందా? వేమారెడ్డి ఇంకురెడ్డి మా పెదనాయన ఆయన టైంలో ఇటువంటి జరిగిందా? మా టైంలో మా దగ్గరికి మేము వస్తే సాయం చేసాం, ఎవరికి హాని చేయలే, మన జీవితంలో ఎవరికి హాని చేయలే. అనేక సంవత్సరాలు మా నల్లపురి శ్రీనివాస రెడ్డి గారు మేనమామ మంత్రి, నేను మంత్రి, మేము అధికారం, చీమకు కూడా కీడు తలపెట్ల, చీమకు కూడా కీడు తలపెట్ల. నేను చెప్పేది ఏంటంటే కాకానికి వద్దనిటికి ఇంకైనా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఎంతమందికి అన్యాయం చేశావు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టావు ఒక్కసారి ఆలోచించాయా? మేమైతే ఒక పని చేయబోతున్నాం, తొందరలో భారీ ఫ్లెక్సీలు వేస్తాం, మొత్తం ఈ 4 ఏళ్లలో ఎన్ని ఆస్తులు ధ్వంసం చేసావు, ఎంతమందికి అన్యాయం చేసావో సినిమా చూపిస్తాం. ఒకసారి కలెక్టరేట్లో చూపించాం భూముల కబ్జా, వెంటనే ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, 5 మంది జైలుకు పోయారు. ఈ క్రిమినల్ కేసులన్నీ లిస్ట్ రాసి చూపిస్తాం. మా జనం మా మనుషుల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లే. నిన్నైనా సరే నిన్ను వెనకేసుకొచ్చే పోలీసులు ఎంతలాగా ఆఫీసర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తిలా అనిపించి తీరుతారు. ఏదేమైనా ఈరోజు మేము మహానాడులో మహాశక్తి మా ప్రభుత్వం వస్తే మహిళలకు ఏం చేయబోతున్నాం, రైతులకు ఏం చేయబోతున్నాం, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగాలు ఎలా కల్పించబోతున్నాం, ఆ ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ వృత్తి 3000 ఎట్టిపోతున్నాం, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఎట్టిపోతున్నాం, ఆడబిడ్డలకి 18 సంవత్సరాలు నిండితే నెలకు 1500 ఏ విధంగా ఇవ్వబోతున్నాం, ఐ మీన్ బిడ్డలు చదువుకునే బిడ్డలు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 15000 అది ఎంత ఇవ్వబోతున్నాం, అవన్నీ ఈరోజు కరపత్రాలు ఇస్తున్నాం ప్రజలకి. మీరు చేసిన చెడు, మేము చేసిన మంచి, చేయబోయేది ఏంది అనేది చెప్పేదానికి ఈ రచ్చబండ కార్యక్రమాలు మొదలుపెట్టారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.